భానుడి బగబగలతో ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతూ ఉండటంతో జనం ఎండ ఒకపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో గతం ఎప్పుడూ లేనంతగా విషంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతపై ఆదిలాబాద్ జిల్లా నుంచి మరిన్ని వివరాలు. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో అన్నీ అధికంగానే ఉంటాయి. చలికాలంలో చలి, వర్షాకాలంలో అధిక వర్షపాతం, వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. తాజాగా ఎండాకాలంలో జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 45.11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 7 గంటల నుండే ఎండ బగబగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. ఉదయం నుంచి మొదలవుతున్న వేడి సెగలు రాత్రి 8 అయినా తగ్గటం లేదు. అత్యధికంగా ఉష్ణోగ్రత బేలా మండలం చప్రాలో 45.11 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్ పట్టణంలో 45 డిగ్రీలుగా నమోదైంది. ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే జిల్లా కేంద్రం జనాలు బయటకు రాకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావటం లేదు. ఉపాధి కూలీలు ఉదయం సాయంత్రం వేళల్లో పనులు చేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండలకు తోడు వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శీతల పానీయాలు తాగుతూ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. జిల్లాలో గతం కంటే ఉష్ణోగ్రతలు పెరగడం తమను కలవరపరుస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వడదెబ్బ వలన ప్రాణానికి హాని నష్టము, కావున ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఎండను చూసి చల్ల సమయంలో వెళ్ళాలి. పిల్లలు కూడా అన్ని విధాల ప్రొటెక్షన్ గా ఉండాలి. యాక్చువల్లీ ఈ ఎండలు అనేది ఏప్రిల్ 1st వీక్ లో ఉంటాయి, కానీ కాకపోతే ఈ సంవత్సరం మనకు ఎండలు వచ్చేసి మార్చి ఎండ్లోనే చాలా 42 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంది. గత ఏడాది ఏప్రిల్ నెలలో కంటే ఈసారి 8 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతుంది. దీంతో అధికారులు సైతం జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. వడదెబ్బ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వసీం, దూరదర్శన్ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.